Sunshine Properties Infra Developers, Safety, Surety, Promise, Anuvaina Sthalam, Andubatu Dharalo, Pranavi Pride, Bacharam. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆయనకు మద్దతుగా పలువురు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే నారా ఫ్యామిలీ హీరో రోహిత్ తన పెద్దనాన్నకు జరిగిన అవమానానికి రివెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం ఒకటి నడుస్తోంది. అయితే డైరెక్ట్ గా కాదు తాను చేస్తున్న కొత్త సినిమా ప్రతినిధి 2 ద్వారా జగన్ ఎలివేషన్ లో రానున్న యాత్ర 2 కు దీటుగా వస్తున్న ప్రతినిధి 2 సినిమా కథలో మరికొన్ని కీలక మార్పులు చేస్తున్నారట. ఇప్పటికీ ఈ సినిమాలో అధికార ప్రభుత్వ పాలనను ఎండగట్టేలా కథను రెడీ చేస్తున్నారని టాక్. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో పరిణామాలు మారడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఈ అంశాన్ని కూడా జోడిస్తూ అధికార పార్టీ చేసే కక్ష్య సాధింపు చర్యలు ప్రస్తావించనున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రీసెంట్ గా రోహిత్ తేదేప కార్యాలయానికి వెళ్లి సంఘీభావం కూడా తెలిపారు. మీడియా ముందుకు నేరుగా రాకపోయినా ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను గమనిస్తూనే ఉన్నాడట. తమ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి వాటికి గట్టి సమాధానం చెప్పాలనుకుంటున్నాడట. అందుకే తగ్గట్లుగా సినిమా కథను తీర్చిదిద్దినట్లు షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రతినిధి 2 విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తన కెరియర్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన ప్రతినిధి సినిమాకి సీక్వల్ గా ఇది రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ టీజర్ కూడా సినిమాపై ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. అయితే సినిమా షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ సినిమా స్టోరీ మార్పులకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా మొదటి భాగాన్ని ప్రశాంత్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రతినిధి 2 కు మూర్తి దేవర గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. అండ్ అలాగే ఈ సినిమా రాజేందర్ రెడ్డి కలిసి వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు. 2024 జనవరి 25న ప్రతినిధి 2 రిలీజ్ కానుంది.